అందరికీ నమస్కారం అమ్మ భాషా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకం తొమ్మిదవ పాఠంలో భాగంగా గొప్ప దేశభక్తురాలు సంఘ సేవకురాలు పొనక కనకమ్మ గారి గురించి తెలుసుకుందాం పొనక కనకమ్మ గొప్ప దేశభక్తురాలు పరాయణురాలు స్త్రీ విద్యా ప్రేమికురాలు కనకమ్మగారి జీవితం త్రివేణి సంగమంలా దేశభక్తి సంఘసేవానురక్తి స్త్రీ విద్యా వ్యాప్తితో అల్లుకుపోయింది త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక అని మూడు నదుల కలయికలా పొనక కనకమ్మగారి జీవితం దేశభక్తి సంఘసేవ విద్యా వ్యాప్తితో ముడిపడింది ఆమె సాహసం పట్టుదల త్యాగశీలత చిరస్మరణీయాలు ఎప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి అంశాలు పొనకా కనకమ్మ ఆధునికాంధ్రదేశ మహిళా స్ఫూర్తికి ప్రతీక పొనకా కనకమ్మ నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో తాతగారింట పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం జూన్ నెల పదవ తేదీన జన్మించింది కనకమ్మ గారి తండ్రి మరుపూరు కొండారెడ్డి తల్లి కామమ్మ మేనమామ పొనకా సుబ్బరామిరెడ్డితో ఆమెకు చిన్న వయస్సులోనే వివాహం జరిగింది అంటే కనకమ్మ గారిది బాల్య వివాహం దాంతో ఆమె పొనక కనకమ్మగా ప్రసిద్ధికెక్కింది బాల్యంలో ఎక్కువ చదువుకోవడానికి అవకాశం లేకపోయినా వివాహం అయ్యాక స్వయం కృషితో చదువుకొని మంచి పాండిత్యం సంపాదించింది కనకమ్మ ఈమె పద్య రచనతో పాటుగా రచనలోను మంచి ప్రావీణ్యతను సాధించింది మంచి పాండిత్యాన్ని సాధించింది ఆనాటి ప్రసిద్ధ సాహిత్య పత్రికలైనటువంటి శశిరేఖ సుందరి అనసూయ పత్రికలన్నీ గారి రచనల్ని ప్రచురించాయి దాంతో మంచి వ్యాసకర్తగా ఆమె పేరు తెలుగువారందరికీ తెలిసింది ఆమె సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసింది భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు పొనక గారి ఇల్లే వేదిక అయింది విప్లవ వీరులు శాంతి కాముకులు అందరూ సమానంగా కనకమ్మ గారిని అభినందించడం ఆరంభించారు మెచ్చుకోవడం ప్రారంభించారు సరిగ్గా అదే రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఏడులో సుప్రసిద్ధ దేశభక్తుడైనటువంటి బిపిన్ చంద్రపాల్ తన దక్షిణ భారతదేశ పర్యటనలో మద్రాసు వెడుతుంటే కనకమ్మ బిపిన్ చంద్రపాల్ను తమ ఇంటికి ఆహ్వానించింది బిపిన్ ప్రసంగాలతో ప్రభావితురాలైన ఆమె స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసింది దానికి తోడుగా సంఘ సంస్కరణ కార్యక్రమాలలో కూడా కనకమ్మ ఎంతో ఉత్సాహంతో చురుగ్గా పాల్గొనడం ఆరంభించింది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీన పొట్లపూడిలో సుజనరంజనీ సమాజం స్థాపించింది కనకమ్మ ఆ సమాజానికి అనుబంధంగా వివేకానంద గ్రంథాలయం కూడా ఆరంభించింది విద్యాభివృద్ధి జరిగితేనే సంఘ సంస్కరణ సాగుతుంది అని ఆమె మనసారా విశ్వసించింది నమ్మింది పొగడదొరువు ఖండ్రికలో శ్రీరామప్రసాద కోశ నిలయం కొత్తూరులో గోకలే బాండాగారం ఇందుకూరుపేటలో ఏఎస్ఎస్ మందిరం వంటివి కనకమ్మగారి కృషి వల్లనే ఏర్పడ్డాయి ఆ రోజుల్లో జీవహింసను వ్యతిరేకిస్తూ ఆమె గొప్ప పోరాటమే చేశారు జీవహింసను వ్యతిరేకిస్తూ కనకమ్మ గారు గొప్ప ఉద్యమం చేశారు ఆమె స్థాపించినటువంటి సుజనరంజనీ సమాజ వార్షికోత్సవాలను వైభవోపేతంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఎందరెందరో కవుల్ని పండితుల్ని ఆ సభలకు ఆహ్వానించి సత్కరించేవారామె ఆ సభలకు ఎందరో కవుల్ని పండితుల్ని పిలిచి అందరినీ కూడా ఆమె గౌరవించేవారు ఆ రోజుల్లో సమాజంలో బాగా వెనుకబడిన కులాల వారిని దళితుల్ని అస్పృశ్యులుగా అంటరాని వారిగా భావించేవారు అస్పృశ్యతని నిర్మూలించాలి అనేది ఉద్యమం అస్పృశ్యత నిర్మూలన ఉద్యమంలో తొలి నుండి మొదటి నుండి కనకమ్మ ముందడుగు వేసింది దళితుల్ని ప్రేమగా చూసింది వారిని కష్టకాలంలో ఆదుకుంది ఒకసారి పొట్లపూడికి సమీపంలో దళితవాడలో ప్రజలందరూ ఇన్ఫ్లుయెంజా జ్వరంతో బాధపడితే అంటే శ్వాస సంబంధితమైనటువంటి వైరస్తో జ్వరంతో బాధపడుతూ ఉంటే పొనక కనకమ్మ ఇంకా ఆమె భర్త సుబ్బరామిరెడ్డి కనకమ్మ గారి తల్లి కామమ్మ అక్కడున్న దళితవాడలో అందరికీ మందులు అందించి కాసిచ్చి వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం అంటే ధన సహాయాన్ని కూడా చేశారు స్వాతంత్ర్యోద్యమం తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి కనకమ్మ నెల్లూరు జిల్లాలో స్ఫూర్తిగా నిలిచింది బాలగంగాధర తిలక్ భావాలతో ప్రేరణ పొంది పొట్లపూడిలో స్వదేశీ నేత సంఘం అనే కార్ఖానాను అనే కర్మాగారాన్ని అంటే నేత పరిశ్రమన్ని స్థాపించింది అనీబిసెంట్ అనుచరుడైన రంగనాథ్ మొదలయారిని పొట్లపూడి ఆహ్వానించి రూల్ ఉద్యమ ప్రచారం చేయించింది కనకమ్మ కాలక్రమంలో మహాత్మా గాంధీజీ సిద్ధాంతాల పట్ల కనకమ్మ ఎంతగానో ఆకర్షితులయ్యారు నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని ప్రారంభించింది కనకమ్మ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసింది అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సంఘంలో పొనకా కనకమ్మ సభ్యురాలిగా నియమించబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు పొట్లపూడిలో తన ఇంట్లో రాత్నాలు పెట్టి నూలు వడికే పని ఆరంభించింది నూలు వడికే పనిలో కనకమ్మ గారి తల్లి కామమ్మ చాలా నేర్పు సాధించారు చాలా నైపుణ్యం సాధించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గాంధీజీ మద్రాసు వచ్చిన సందర్భంలో కనకమ్మ గారు తన తల్లితో కలిసి వెళ్ళి గాంధీజీని దర్శించారు కామమ్మగారు వడికినటువంటి సన్నని నూలు చూసి గాంధీజీ ఆమెను అభినందించారు మెచ్చుకున్నారు సబర్మతి ఆశ్రమం వంటి ఒక ఆశ్రమాన్ని నెల్లూరు జిల్లాలో స్థాపించి స్వాతంత్ర్య పోరాట యోధులకు శిక్షణ ఇస్తే బాగుంటుంది అని కనకమ్మ గారు భావించారు దానికి తగినట్లే పల్లిపాడు గ్రామంలో పెన్నానది ఒడ్డున ఉన్నటువంటి పదమూడు ఎకరాల మామిడి తోటను తన నగలను అమ్మగా వచ్చినటువంటి తొమ్మిది వందల రూపాయలతో కొనుగోలు చేసింది కాలక్రమంలో అదే గాంధీజీ చేతులతో సత్యాగ్రహ ఆశ్రమంగా రూపుదిద్దుకొంది ఆనాడు పొనక కనకమ్మ గారు స్థాపించినటువంటి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నూరేళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా చక్కగా పనిచేస్తుంది సాంఘిక సేవా కార్యక్రమాలలో పొనక కనకమ్మ గారు చూపినటువంటి శ్రద్ధ చాలా గొప్పది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాయలసీమలో భయంకరమైనటువంటి క్షామం వచ్చింది అంటే వర్షాలు లేకపోవడం వల్ల కరువు వచ్చింది కనకమ్మ గారు తన శాయశక్తుల క్షామ పీడితుల కోసం అంటే తనకు శక్తి ఉన్నంత వరకు అన్ని విధాల అన్ని ప్రయత్నాలతో కరువు పీడితుల కోసం అంటే కరువుతో ఉన్నటువంటి ఆర్తుల కోసం సేవ చేశారు ఆ రోజుల్లోనే నెల్లూరులో తీవ్రమైనటువంటి తుఫాన్ వచ్చింది తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడంలో పగలు రాత్రి నిశలు శ్రమించింది కనకమ్మ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం స్థాపించింది ప్రసిద్ధ నటులైనటువంటి అంటే ప్రసిద్ధ రంగస్థల నటులు సినిమా నటుడు అయినటువంటి స్థానం నరసింహారావు పిల్లల మరి సుందర రామయ్యలతో నాటకాలు వేయించగా వచ్చినటువంటి ధనంతో పాఠశాలకు శాశ్వత భవనాలు కొనుగోలు చేశారు మహాత్మా గాంధీజీ చేత నూతన భవనాలను ప్రారంభింపజేశారు కనకమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆమెకు ఆరు నెలల కారాగార శిక్ష పడింది అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వల్ల ఆంగ్ల ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి ఆరు నెలల నిర్బంధ శిక్షను విధించింది ఆ తరువాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆమె సంతపేటలోని సారా దుకాణం దగ్గర పికెటింగ్ చేస్తే అరెస్ట్ చేసి ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం పికెటింగ్ చేయడం అంటే నిరోధన చేయడం చేస్తున్నటువంటి పనిని వద్దు అని శాంతియుతంగా చెప్పడం అనమాట అంటే సారా దుకాణాలు పెట్టొద్దు సారా విక్రయించవద్దు అని శాంతియుతంగా ఆ దుకాణం వద్ద కూర్చొని తిష్ట వేసింది దానికి ఆంగ్ల ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయడమే కాకుండా ఒకటిన్నర సంవత్సరాల పాటు జైలు శిక్షను కూడా విధించింది రాయవెల్లూరు జైలు జీవితం కనకమ్మగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఆమె అనారోగ్యం పాలయ్యింది ఆ తరువాత ఎన్ని వైద్యాలు చేసినా ఆమె కోలుకోలేకపోయారు ఆ రోజుల్లోనే ఆమె కుమార్తె సుబ్బమ్మ మరణించడం కనకమ్మ గారిని చాలా కుంగదీసింది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో కనకమ్మ గారి దృష్టి తిరువన్నామలై వైపు సాగింది రమణ మహర్షుల దర్శనం వారి అనుగ్రహం కనకమ్మ జీవితాన్ని ఆధ్యాత్మిక రంగం వైపు భక్తిభావం వైపు మళ్లించాయి దానికి తోడు రామయోగుల దర్శనం కూడా కనకమ్మ గారిలో అలౌకికమైనటువంటి భావన కలిగించింది పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి నాలుగవ తేదీన కనకమ్మ గారి భర్త సుబ్బరామిరెడ్డి అస్తమించారు మరణించారు భర్త పోయినటువంటి దుఃఖం నుండి తేరుకునే లోగానే గాంధీ మహాత్ముడు ఆ పైన భగవాన్ రమణ మహర్షులు పరమపదించారు స్వర్గస్థులైన పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఇరవై ఎనిమిదిన కన్నతల్లి కామమ్మ మరణించారు ఇలా ఒక్కొక్కరే ఆమెను ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి కనకమ్మ పూర్తిగా అనారోగ్య పడ్డారు అంటే పూర్తిగా అనారోగ్యం పాలయ్యారు జీవించినంతకాలం దేశ సేవలో సమాజ సేవలో స్త్రీ విద్యా వ్యాప్తిలో జీవించి తరించినటువంటి పొనక కనకమ్మ తన డెబ్బై ఒకటవ ఏటా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీన నెల్లూరులో కన్నుమూశారు తెలుగు నేల ఓ దేశ సేవికను కోల్పోయింది దేశం కోసం సమాజం కోసం తన జీవితాన్ని జీవన సమయాన్ని తన రక్తాన్ని తన ఐశ్వర్యాన్ని రెండు చేతులా పోసిన పొనకా కనకమ్మ జాతి చరిత్రలో చిరస్మరణీయురాలు ఇప్పుడు మధురాంతకం రాజారాం గారు రచించినటువంటి జీవన్ముక్తుడు కథ వినండి మంచిపురం నుంచి రామదుర్గం వెళ్ళేటటువంటి ఐదు గంటల బస్సు ఆ రోజు సాయంకాలం ఒక గంట ఆలస్యంగా అంటే ఆరు గంటలకు బయలుదేరింది వారం పది రోజులు పొడుగున ఒకటే చిత్తడి వానలు అంటే నానుడి వానలు గట్టి కంకర్ రోడ్డు కాబట్టి సరిపోయింది అదే మట్టి రోడ్డు అయితే ఇంతే సంగతులు అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్య కారకుడు బోరగమంద చెన్నారెడ్డి చెరువు కింద మూడెకరాల పొలంలో మడి కోసి బండపైన కుప్పలు పెట్టించి పది కోసిన నాటి నుంచి ఆకాశం చిల్లులు పడిపోయినట్టుగా జొల్లులే జొల్లులు కరువులో అధిక మాసంలాగా ఈ వానల్లో అర్జెంటు కోర్టు పనొకట గోరించింది వాన కొంచెం తెరపిచ్చేది చూసుకొని వాది కొట్టి వడ్లు ఇంటికి చేర్చమని మరీ మరీ చెప్పిన తర్వాతనే అతడు బస్ ఎక్కాడు పాలేర్లు నమ్మకస్తులే ఏమైనా పని మనుషులు పని మనుషులే కదా ఐదారు వేల రూపాయల వరమానమాయే చెన్నారెడ్డి మనసు వడ్లరాసి చుట్టే గిరికీలు తిరుగుతోంది ఏమోయ్ కేశవులు తొమ్మిదింటికల్లా నన్ను మా ఊళ్ళో దించేశావంటే నీకు కోడి పెట్ట ఇనాం అంటూ డ్రైవర్కు బక్షీసు అంటే కానుక కూడా ప్రకటించేశాడు చెన్నారెడ్డి తొందరపడి వాగ్దానం అయితే చేయలేదు కానీ ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వచ్చినట్టే కదా అని సంతోషిస్తున్నాడు తుమ్మపాడు వరహాలయ్య అంటే చెన్నారెడ్డి తొందరగా వెళ్తే నేను కూడా వెళ్తాను కదా అనే ఆనందంలో ఉన్నాడు వరహాలయ్య వరహాలయ్య ప్రాణం తుమ్మపాడులో తన చిల్లర కొట్లో మూడు నెలల క్రితం కొని స్టాకు పెట్టిన అంటే నిలవ పెట్టినటువంటి కొబ్బరికాయలు చుట్టూ పల్టీలు కొడుతోంది తెల్లవారితే ఒక్క పొద్దుల పండుగ ఎంత లేమిడి కుటుంబమైనా అంటే ఎంత లేని కుటుంబమైనా పేదవారైనా విధిగా జోడు కొబ్బరికాయలు విధిగా రెండు కొబ్బరికాయలు కొట్టి తీరాల్సిన పని వేరే పని మీద పట్నం వెళ్ళబట్టి అక్కడ బజారులో కాయ ధర రూపాయి పలుకుతుందని తనకు తెలిసింది పల్లెలో ఉంటే ఏం తెలుస్తుంది కాయ ఒకటికి ఏ అరవై పైసలకో ముప్పావలాకో అంటే డెబ్బై ఐదు పైసలకో తెగ నమ్మితే ఎంత నష్టం ఇదిలా ఉంటే బస్సులో ఉన్నటువంటి సుబ్బారాయుడి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు ఒప్పుకోవాలి మార్కెట్ డౌనుగా ఉన్నందువల్ల దాదాపు ఏడాది నుంచి అంటే సంవత్సరం నుంచి ఆయన దగ్గర నూరు మూటల చెరకు బెల్లం నిలవ ఉండిపోయింది ఆ సరుకు ఏ గదిలోనైతే స్టాకు చేయబడిందో ఏ గదిలో అయితే నిల్వ ఉంచబడిందో ఆ గదిలోకి మిద్య పైభాగంలో నుంచి ఓ రంధ్రం ఉంది ఎండబోసిన ధాన్యాన్ని కిందికి తోసుకోవడానికి వీలుగా అమర్చినటువంటిదే ఆ రంధ్రం ఆ రంధ్రం పైన ఓ మూతను బోర్లించి పెట్టడం రివాజు కానీ ఆడుకోవడానికని మీదకి వెళ్ళే కుర్ర కుంకలు దాన్ని తరచుగా అవతలికి తోసేస్తూ ఉంటారు తాను గనుక ఇంట్లో ఉన్నట్లయితే వాన చినుకు నేలపైన పడగానే పైకి వెళ్ళి మిద్దె పైకి వెళ్ళి ఆ మూత సరిగ్గా ఉన్నది లేనిది చూసుకునేవాడు రెండు మూడు రోజులుగా తాను ఇంట్లో లేడు ఏమైందో ఏమిటో వాన కురుస్తున్నప్పుడు ఓ గంట సేపు గనక ఆదమరిస్తే ఆ తరువాత కడవల్లోకి తోడి దెబ్బల్లో పారబోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు అంటే ఏంటంటే వాన కురిసేటప్పుడు ఒక సేపు కానీ చూడకుండా ఉన్నారనుకోండి ఆ పై రంధ్రం పైన మూత తొలగిపోయి ఉంటే ఆ వర్షపు నీరు ఆ గదిలోకి వస్తుంది ఆ బెల్లం అంతా తడిచి పానకంలా తయారవుతుంది ఆ నీటిని కడవలతో తోడి దిబ్బల్లో అంటే పేడ గడ్డి కలిపి పోసినటువంటి ఎరువు కొప్పు ఉంటుంది కదా దానిలో పారబోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక మంచి పనికి పనికిరాదు అని బాధపడుతున్నాడు రెక్కలు కట్టుకొని వెళ్ళి గమ్యస్థానంలో వాలిపోవాలన్నంత వేగిరపాటైతే లేకపోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు కూడా అంటే ఆ బస్సులో ఉన్నటువంటి మిగిలిన ప్రయాణికులు కూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే బజారు పని మీద వచ్చి పని కాగానే తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్ళు కూడా ఏడెనిమిది మంది దాకా ఆ బస్సులో ఉన్నారు వెళ్ళడమా మానడమా అన్న విచికిత్సలో పడి అన్న సంశయంలో పడి మానుకోవడం వైపే మొగ్గు చూపుతూ టీ స్టాల్లో బైఠాయించినటువంటి ఆ బస్సు కండక్టర్ నారాయణ ఏకదాటిగా బస్సు హారన్ గొంతు చించుకోవడంతో తుళ్ళిపడి ఉలిక్కిపడి పరుగున వచ్చి బస్సు ఎక్కాడు సందేహిస్తున్నట్టుగా ముందుకు వెనక్కు మూడు సార్లు కదిలి సరే మీ ఇష్టం అని రాజీకి దిగినట్టుగా బస్సు తేమ రోడ్డు మీద తడి రోడ్డు మీద ముందుకు సాగబారింది ఊరి శివారు అంటే ఊరి అవుట్స్కట్స్ ఎల్లలు దాటుకునేసరికి బస్సు సవ్వడితో శృతి కలుపుతూ వాన జల్లు పడడం ప్రారంభమైంది నల్లటి మబ్బుల ఆవరణ కింద చూస్తూ చూస్తూ ఉండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది కండక్టర్ టికెట్లు బుక్ చేయడం ముగించి తెరలన్నీ దిగవిడిచి వెళ్ళి వెనక సీట్లో ఒంటిగా అంటే ఒంటరిగా ఒక్కడే కూర్చున్నాడు బీభస్సంగా ఉన్న వాతావరణంలో అంటే భయపెడుతున్నట్లుగా ఉన్నటువంటి వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా కదలకుండా కూర్చోవడం ప్రయాణికుల చేత కావడం లేదు తుమ్మపాడు వరహాలయకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే పెద్దగా మాట్లాడకపోతే మతిపోయేటట్టే ఉంది నంగమంగళం రెడ్డి గారును అప్పుడే ఏవో రాజకీయాల చర్చలో నిమగ్నులైపోయారు రాజకీయాల మాటల్లో మునిగిపోయారు వరహాలయ్య కొట్లో రాజకీయాలకు చెలుబడలేదు అందుకని తాను మాటల్లోకి దింపదగినటువంటి వ్యక్తి కోసం చేస్తున్న అన్వేషణలో వెతుకులాటలో వరహాలయ్య చూపులు ఎట్ట ఎదుట మూడో వరుసలో కూర్చున్నటువంటి సన్యాసి పైకి వెళ్ళి వాలాయి బస్సులో ఆ సన్యాసి పొలకువకంతగా అంటే సన్యాసి జాడకు అంతగా గుర్తింపు లభ్యం కాలేదు అంటే అందుకు కారణం ఆ సన్యాసి అరమోడ్పు కళ్ళతో సగం మూసుకున్నటువంటి కళ్ళతో నిశ్చలంగా కదలకుండా కూర్చుని ఉండడమే కావచ్చు ఏటిగట్టున రెల్లు పొదలా తెల్లబడి దుబ్బులా బలిసిపోయిన జుత్తు గడ్డము కూడా ఆయన ముఖంలో పెదవులు ముక్కు కళ్ళు నుదురు లాంటి పరిమితమైన భాగాలను మాత్రమే పైకి కనబడిస్తున్నాయి బస్ అంతా కలయి చూసినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా మిక్కిలి స్పష్టంగా తెలియజేస్తున్నవి సన్యాసి ధరించినటువంటి కావిరంగు దుస్తులు కాషాయ రంగు దుస్తులు సన్యాసిని అంటే స్వాముల వారిని దూరం నుంచి మాట్లాడించటం బాగుండదు అనిపించింది వరహాలయ్యకు కాబట్టి వరహాలయ్య లేచి వెళ్ళి సన్యాసికి ఎదురుగా ఉన్నటువంటి సీట్లో కూర్చున్నాడు ఏం బాబు ఏం కావాలి అన్నట్లుగా సన్యాసి కళ్ళు విప్పారాయి స్వామి ఈ వర్షం ఇట్లా మొదలై పది రోజులైంది ఏ పని చేసుకోవడానికైనా ఇబ్బందిగా ఉంది రైతులకు పొలం పళ్ళు సరిగ్గా సాగడం లేదు వ్యాపారస్తులైతే కొట్లలో ఈగలు తోలుకోవలసి వస్తుంది బళ్ళు ఆఫీసులు సినిమాలు అన్నీ అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి ఈ వానయోగం ఇంకెన్ని ఇంకెన్ని రోజులుంటుందంటారు స్వామి సర్వ ప్రపంచానికి తానే గార్డియన్షిప్ పుచ్చుకున్నట్టుగా అంటే మొత్తం ప్రపంచానికంతటికీ తానే సంరక్షకత్వాన్ని పుచ్చుకున్నట్లుగా విజ్ఞాపన చేసుకున్నాడు విన్నపం చేసుకున్నాడు వరహాలయ్య సన్యాసి పెదవులపైన చిన్న నవ్వొకటి ప్రాకింది నాయన ఈ వాన నువ్వు కోరుకుంటే వచ్చిందిన్నీ కాదు నువ్వు వద్దనుకుంటే పోయేదిన్నీ కాదు ఏదెప్పుడు వస్తుందో ఏదెప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా అంతా వాడిలీలా అన్నాడు వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామి అని మనసులోనే గింజుకున్నటువంటి వరహాలయ్య తమరెందాకా వెళ్తున్నారు స్వామి అంటూ అడిగాడు ప్రసంగాన్ని ఇంకొక మలుపు తిప్పాడు నువ్వెక్కడికి బాబూ అని సన్యాసి ప్రశ్నకు ప్రశ్న వేశాడు నాగులేటికా పక్కన తుమ్మపాడుంది కదండి అదే మా ఊరు అన్నాడు వరహాలయ్య అప్పుడు సన్యాసి అయితే నీకు ఈ బస్సు తుమ్మపాడుదాకా వెళ్తే చాలు అంతే కదూ అన్నాడు అంతేనండి ఎంత దూరం రోడ్డులో బస్సు దిగితే ఓ ఉంటుంది చక్కగా నడిచి వెళ్ళిపోగలను అన్నాడు చూసావా నాయన నువ్వు వెళ్ళవలసిన చోటు తుమ్మపాడు బస్సు అందాకా వెళ్తే చాలును అని నువ్వు అనుకుంటావు ఆ తర్వాత ఇదేమైపోయినా నీకు దిగులుండదు అని అంటుండగానే వరహాలయ్య అందుకొని అబ్బే అది కాదండి నేను చెప్పడం అంటున్నాడు అంతలోనే సన్యాసి పర్వాలేదులే ఉన్నమాట చెప్పుకోవడానికి ఉలికెందుకు నువ్వే కాదు మనుషులందరూ ఇంతే తమ నెలవులు అంటే తమ తమ స్థానాలు తాము క్షేమంగా చేరుకోగలిగితే చాలు అనుకుంటారు ఆ పైన తాము ప్రయాణించిన వాహనం కానీ తోడి ప్రయాణికులు కానీ ఏమైనా పట్టించుకోరు ఏమంటావు పెద్దాయనా అన్నాడు సన్యాసి వరహాలయ్య కూర్చున్న సీట్లోనే ఓ మూలగా ఒదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కిపడ్డాడు స్వాములు వారు హఠాత్తుగా తననిలా పలకరించేసరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ అంటే తొట్టుపాటు పడుతూ స్వాములు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదండి నేను అచ్చరం మొక్క రానోని ఎద్దుల్ని కొట్టి ముద్దలు తింటూ బతికినోణి అంటూ స్వ విషయం తేట తెల్లంగా తన సొంత విషయాన్ని స్పష్టంగా చెప్పుకున్నాడు ఆ పాటికి వరహాలయ్య స్వాముల వారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్టు లేదని గ్రహించాడు అంతకంటే తన పక్కన కూర్చున్న పక్కా పామరుణ్ణి అంటే చదువుకోని వాణ్ణి మాటల్లోకి దించడమే అతడికి నయమనిపించింది కొరకరాని కొయ్యకంటే చొప్పదంటైనా మేలే అనుకున్నాడు ఏమయ్యా పెద్దాయినా ఏ ఊరు మీది పైకి నడిచే బండిలా వరహాలయ్య ఉపక్రమించాడు నాదాబాబు పుట్టింది పెదరా ఊరు పెరిగింది తిమ్మ సముద్రం పెళ్లాడింది పాతకోట గంజు కరువు వచ్చినప్పుడు వలసబోయింది తూర్పుగడ్డ తిరిగొచ్చినాక రోడ్డు కోసం గొల్ల కొట్టింది విఘ్నలాపురం డ్యామ్ కట్టడంలో కూలీగా పనిచేసింది పది పుట్ల బయలు పెళ్ళాం పోయింది గండికాడ వేంపల్లి ఏ ఊరని ఎవరమడిగితే ఏం చెబుదును బాబయ్య కలిగిన మహారాజులకైతే ఒకటే ఊరు లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే ఊరు అన్నాడు ముసలోడు ఇదేమీ చొప్పదంటు కాదురా బాబోయ్ మాలవు గట్టి చెరుకే అనుకున్నాడు వరహాలయ్య ఆదరా బాదరాగా తింటే పేడుతో పెదవో నాలుకో గీసుకుపోయేటట్టుగా ఉంది అనుకున్నాడు అందుకనే ఈసారి నిమ్మళంగా నింపాదిగా ప్రారంభించాడు వరహాలయ్య మంచి మాటే చెప్పావులే పెద్దాయినా మరైతే అన్ని ఊళ్ళు చెప్పావే గాని ఇప్పుడు ఏ ఊరో చెప్పలేదే అన్నాడు ఇప్పుడు వెళ్ళే ఊరా అదేదో మంచూరే బాబు నోటికి రావడం లేదు రామదుర్గంలో దిగి వెళ్ళే బస్సు ఎక్కితే పదిహేనో మైల్ రైకాడు ఉంటుందండి ఆ ఊళ్ళో రామ్ గారని ఓ అబ్బో చాలా పెద్ద సావుకారంట ఆయన కొబ్బరి తోటలో కాపుదారిగా ఉంటాకని వెళ్తున్నాను మా ఊరు రామ్మూర్తి పంతులగోరు సీటీ రాసిచ్చారులేండి ఈయన ఆయన చిన్నప్పుడు ఒక బొళ్ళలోనే చదువుకున్నారంట అని చెప్పాడు ఇదిలా ఉంటే ఏమయ్యో కండక్టరో బావి దాటగానే నాతో చెప్పమన్నాను నేను కొమ్మరోళ్ల సత్రం దగ్గర దిగేయాలి అంటే మరొకరు తామరకుంట ఆవైపున బైరాగుల మరి లేదటయ్యా అక్కడ నన్ను దించడానికి మరిసిపోకు అంటూ ఇంకొకరు మదినేపాడు చెరు మరవ దగ్గర నన్ను దింపుతావు గదు అంటూ వేరొకరు ఇలా ఉండి ఉండి ఒక్కొక్క ప్రయాణికుడు కండక్టర్ని హెచ్చరించుకుంటూనే ఉన్నారు పట్టగలిగినంతసేపు ఓపికపట్టి ఆఖరుకు కండక్టరు చిచ్చుబుడ్డిలా పేలిపోయాడు అయ్యా పాసెంజర్లు అంటే అయ్యా ప్రయాణికులారా అప్పటికి మీవి సాదా కళ్ళును నావి ఎక్స్రే కళ్ళా మిన్ను మన్ను కొండ కోన చెట్టు గుట్ట అంతా ఒకటే నల్లటి తెరగొడ్డలా అలుక్కుపోయిందయ్యా ఎవరు దిగాల్సిన చోట వాళ్లే గమనించుకోవడం మంచిది లేదంటే మబ్బుతో మల్ల యుద్ధం చేస్తూ తన తంటాలేవో తాను పడుతున్నాడు కదా డ్రైవర్తో చెప్పుకోండి అన్నాడు జరుగుతున్న ప్రసంగం వల్ల వరహాలయ్యకు ఒక విషయం తెలిసొచ్చింది బస్సు ఇంకా లింగాల బావి కుమ్మరోల సత్రం వగైరా వగైరాలు దాటలేదు అని ఇవన్నీ దాటితేనే నాగులేరు నాగులేటికి అవతలి గట్టున తుమ్మపాడు ఈ మొసలాన్ని ఇంకొక ట్రిప్ మాటల్లోకి దించితే ఈలోగా బస్సు నాలుగైదు మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు అప్పుడు ముసలాడితో అయ్యో పాపం వయసుడిగిన రోజుల్లో పొట్ట పూడ్చుకోవడం కోసం అంటే పొట్ట నింపుకోవడం కోసం ఊరు కాని వెళ్తున్నావు నీకు నాన్న అన్న వాళ్ళెవరూ లేరేమయ్యా పెద్ద అని అడిగాడు పళ్ళు లేని బోసినోడితో ముసలతను ముసుముసి నవ్వులు నవ్వుకున్నాడు నవ్వడం పూర్తయిన తర్వాత గంపెడి బిడ్డల గంగన్నను పట్టుకొని ఎంత మాట అన్నారండి బాబుగోరు అన్నాడు అట్లాగా ఎందరయ్య నీకు బిడ్డలు వరహాలయ్యకు పాయింట్ దొరికినట్టయింది పెద్దోడు వరదయ్య పానీయం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ బతుకుతున్నాడు రెండో రామాంజులు ఓ బండి కాడెద్దులు అంటే రెండు ఎద్దులు పెట్టుకొని సంత వ్యాపారం చేస్తున్నాడు మూడో ఓడు నాదముని కరెంటు చేస్తాడు ఇంటికి వైర్లు తగిలించి బల్బులు బిగిస్తే వాడికో వంద రూపాయలైనా చేతికొస్తాయి నాలుగో ధరమయ్య తాలూకాఫీసులో బిళ్ళ బంట్రోతు అంటే ప్యూర్ను కడగొట్టోడు చివరోడు ముక్కంటి ఇలాంటప్పుడే వాడికి పెళ్లి చేశాను బీడీఓ గారి దగ్గర జీపు డ్రైవర్గా ఉన్నాడు కొడుకుల సంగతి చెప్పానా కూతుళ్ళు ముగ్గురండి బోబగౌరు పెద్ద కూతుర్నిచ్చింది చీనేపల్లె వాళ్లకు నాలుగెకరాల ఉంది కొంచెం మాగాణి కౌలుకు చేస్తారు రెండో కూతుర్ని కొండపాలెంలో ఇచ్చాను అల్లుడక్కడ రోడ్డు మేస్త్రిగా ఉన్నాడు మూడో కూతుర్ని కాపురానికి పంపి ఆరు నెలలయింది చిన్నల్లుడు చుట్టుపక్కల పల్లెల్లో పాలు పోయించుకుని సైకిల్ పైన చిత్తూరు తీసుకెళ్లి అమ్ముకుంటాడు అంటూ తమ పిల్లల వివరాలను చెప్తాడు ముసలి వ్యక్తి మొత్తానికి అతనికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఎనిమిది మంది సంతానం చిక్కెవరా బొట్లు అనుకున్నాడు వరహాలయ్య ఎందరుండే లాభం లేవోయ్య గంగన్న ఇందరిలో ఎవరి పంచన పడి ఉన్నా నీ కాలం గడిచిపోయేది అందరినీ వదులుకొని నీ పాటుకు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ నిట్టూర్చాడు బాబుగోరు బతికినంత కాలం ఒకరికి పెట్టినోళ్ళమే కానీ ఒకరి తిండి తిన్నోళ్ళం కాదు బిడ్డలకు రెక్కలు వచ్చాయి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుక్కుంటున్నారు ఉంది ఎక్కడైనా నా వల్లనయ్యే పని నేనే చేసుకుంటాను జానుడు పొట్ట కోసం ఒకరిని కాపెట్టుకుని కూసుంటామా అంటే కష్టపడి పని చేసుకుంటాను జానుడు పొట్ట కోసం ఒకరి కోసం ఎదురు తెన్నులు చూస్తామా అన్నాడు వరహాలయ్య వైపు బిక్కరించి చూశాడు అంటే మిటకరించి చూశాడు చూస్తూ చూస్తూ విస్తుపోయాడు ఆశ్చర్యపోయాడు ఇల్లు లేదు లేదు సెంటు జాగా లేదు కట్టుకున్న పంచ పైన వేసుకున్న గొంగడి అంటే కంబళి రగ్ అనమాట పైన వేసుకున్న గొంగడి తప్పితే ఇంకొక బట్ట లేదు అయినా ఈ ఎముకల గూడులో ఎంత ధీమా ఏడ్చిందిరా బాబు అనుకున్నాడు బస్సు బావి దాటింది కుమ్మరోల సత్రం దగ్గర ఆగింది బైరాగుల మరిని సమీపిస్తోంది ఉన్నట్లుండి సుబ్బారాయుడి ధ్యాస ఎందువలనో బస్సులో ఒక మూల నిశ్చలంగా మౌనవ్రతం పట్టి కూర్చున్నటువంటి స్వాముల వారిపైకి మళ్ళీంది ఎక్కడో చూసినట్టుంది కానీ ఈ స్వాములారెవరో ఎవరో గుర్తుకు రావడం లేదు కదయ్యా అన్నాడు నాయుడు ఆనందాశ్రమం సదానంద స్వాములు వారు కదంటయ్యా రామదుర్గానికి ఐదు మైళ్ళలో ఏనుగు మల్లమ్మ కొండ కిందనే ఆయన ఆశ్రమం మైలు అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అని ముప్పై ఏళ్ల కిందట ఆయన అక్కడికి వచ్చి ఓ చిన్న పాకేసుకున్నారట ఇప్పుడు ఆశ్రమానికి మళ్ళున్నాయి పాడిగొడ్లున్నాయి మేడలున్నాయి వచ్చిపోయే జనానికి తక్కువ లేదు పెద్ద తిరునాలల్లా ఉంటుందిలే అట్లా చెప్పు అయితే మనకంటే పెద్ద సంసారేనే అంటూ కిసుక్కున నవ్వేశాడు సుబ్బారాయుడు ఎక్కడో పాదపూజకి లేవయ్యా అందుకోసమని దేశంలో చాలా చోట్ల నుంచి స్వాముల వారికి పిలుపులు వస్తుంటాయి ఊరికే కాదు పాద రేటు రేటుంటుంది తెలుసా నూట పదహారులు ఇచ్చుకోవాలి లాభసాటి బేరమేనే విస్తుపోతూ అన్నాడు సుబ్బారాయుడు బస్సు ముదినేపాడు చెరువు కట్ట దాటుకునేసరికి వాన బాగా వెలిసిపోయింది అంటే వాన తగ్గింది నడకొండలాంటి మబ్బులు కొన్ని పక్కలకి ఒత్తిగిల్లడంతో ఆకాశన నక్షత్రాలు కూడా కానరాసాగాయి తెర తొలగించి చూసిన వరహాలయ్య ఇంకెంత దూరం మూడు మైళ్లే కదా అనుకున్నాడు ఆ మూడు మైళ్ల దూరం కూడా పది నిమిషాల్లో గడిచిపోయింది డ్రైవరు నాగులేటి ఒడ్డున బస్సు నిలబెట్టి ఏటిలో నీళ్ళొస్తున్నాయే అన్నాడు గచ్చు నేలపైన దొర్లుతున్న పాలకు మల్లె తెల్లటి గ్రొక్కుతూ ఎర్రటి నీరు ఏటిలోని ఇసుకనంతా పొదివి పట్టుకుంటూ ప్రవహిస్తోంది పర్వాలేదులే వానొస్తే రావడం మామూలే ఒక్క బిర్రున నువ్వు ముందుకు వెళ్ళిపోవయ్యా కేశవులు హుషారిచ్చాడు చెన్నారెడ్డి అవునవును సూటిగా రోడ్డు పైనే వెళ్ళిపోతే సరి అన్నాడు సుబ్బారాయుడు అసలు బస్సు బయలుదేరడానికే విముఖుడైనటువంటి కండక్టర్ అంటే ప్రతికూలుడైనటువంటి కండక్టరు నారాయణ దిగితే ఏటులో దిగండి లేకుంటే ఏటిగట్టునే జాగారం చేయండి అన్నట్లుగా బెర్ర బిగుసుకును కూర్చున్నాడు వరద ఎక్కువగా వచ్చు తొందరగా వెళ్ళిపోవడం మంచిది వచ్చిన పాటును ముందుకెళ్ళుంటే ఈ పాటికి దాటుండే దాటుండేవాళ్ళం అయినా స్వతహాగా తనకే తెంపుండాలి గాని డ్రైవర్కు మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా ప్రయాణికుల్లో ఇలా కట్టలు తెంచుకున్నటువంటి అసహనాన్ని డ్రైవర్ ఎలాగో నాలుగైదు నిమిషాల వరకు సహించగలిగాడు ఆ తరువాత ఉన్నట్టుండి ఏదో పూనకం వచ్చిన వాడిలాగా బస్సును స్టార్ట్ చేసి నీటిపైకి వదిలేశాడు ఆ పైన పదిహేను నిమిషాల వరకు ఏటిలో చెలరేగిన సందడిని మాటలతో వర్ణించటం సాధ్యం కాదు పర్వాలేదు పోని పోనీ అన్న గగ్గోలుకు ఉండు ఉండు ఒరిగిపోతోంది అన్న గావు కేకలకు మధ్య కుడివైపు చక్రాలు రెండు రోడ్డుపై నుంచి పక్కవాటుకు తప్పుకోవడంతో మళ్ళీ రోడ్డు దారి పట్టించే ప్రయత్నంలో ఇసుక మేట అంటే ఇసుక దిబ్బ అడ్డు తగలడం వల్ల కొంత దూరం వెనక్కు రావలసి వచ్చి అలా చేయడంలో ఎడం వైపు చక్రాలు కూడా పల్లంలోకి అంటే గోయిలోకి దిగేయడంతో బస్సు సుడిగుండంలో స్తంభించిపోయింది ముందు వైపు ఇంజన్లోకి వెనుక వైపున ప్రవేశ ద్వారంలో నుంచి బస్సులోకి ఉచ్చులు తెంచుకున్నట్లుగా ప్రవాహ జలం చొచ్చుకు రాసాగింది మృత్యు భయం అంటే చనిపోతామేమోనన్న భయం శరీరంలోకి విద్యుత్తు లాంటి శక్తిని రవాణా చేస్తుందేమో తెలీదు ఏ దారి గుండా వెలుపలికి వచ్చారో అంటే ఏ దారిలో నుంచి బయటకు వచ్చారో ఏ విధంగా పైకి ప్రాకిపోయారో గాని కొద్ది క్షణాలలోగా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ బస్సు ఉన్నారు తడారిపోయిన నాలుకతో నిలువునా కంపిస్తున్నటువంటి శరీరాలతో కొలిమితిత్తుల్లా రొప్పుతున్న గుండెలతో ప్రాణాలను గుప్పెట్లో పట్టుకున్న ఒక చిన్న జనసమూహం అలాంటి దృశ్యాన్ని చిత్రీకరించడం కోసమని నదీ గర్భంలో వేసిన సెట్టింగులాంటి బస్సు టాపు చిట్టడవుల నడుమ నుంచి పొడుగాటి గోధుమ వన్నె త్రాచులా పడుతూ లేస్తూ వంపులు తిరుగుతూ వస్తున్నటువంటి వరద నీరు ఆ త్రాచు నోటిలో నిస్సహాయంగా చిక్కుపడిపోయినటువంటి బావురు కప్పల బస్సు అర్ధరాత్రి కావచ్చేసరికి నీటి మట్టం ఇంకొక అడుగు పైకి లేచింది బస్సు టాపు నుంచి చెయ్యి కిందికి చాస్తే అందేటంతవరకు పెళ్ళుబుకి నీళ్ళు నీళ్లు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి చచ్చేది నిజం బ్రతికేది అబద్ధం ఈ చావులోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామి దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి స్వాముల వారు ఆకాశం వైపు చూశారు అంతర్ముఖుడైనట్టుగా కళ్ళు మూసుకున్నారు పరధ్యానంలో నుంచి తేరుకున్నట్లుగా ఉన్నట్టుండి ఏమిటయ్యా ఏమన్నావు అని ప్రశ్నించారు అనడానికేముంది స్వామి ఈ నట్టేట్లోనే బతుకు తెల్లారేటట్టుంది బతికినంతకాలం ఏవేవో ప్రాకులాటలతో సతమతమవుతూ కృష్ణ రామ అనుకునే ఓపరికమే అంటే ఓర్పు శ్రద్ధే లేకపోయింది కనీసం ఇప్పుడైనా మీరొక మంచి మాట సెలవిస్తే వినాలని ఉంది విడమరిచి చెప్పుకున్నాడు చెన్నారెడ్డి సంసారం అనే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళం నుంచి బయటపడే ఉపాయం మీరే చెప్పాలి అంటూ సుబ్బారాయుడు కూడా బతిమాల్కున్నాడు దయపెట్టండి స్వామి ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే చివరి క్షణాల్లో జపిస్తూ కళ్ళు మూస్తాము నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశాడు స్వాములు వారు గొంతు సవరించుకున్నారు ఇదొకరు చెప్పగా ఇంకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు ఎవరికి వాళ్లే ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం జీవితంలో దుఃఖమే ఎదురు కావడం ఎందుకు అనే ప్రశ్నకు తీరని కోరికలేనని జవాబు చెబుతారు పెద్దలు చేసిన పాపం చెబుతే పోతుంది కదా మేమే తీరని కోరికలేవో చెప్పుకుంటే ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు అన్నాడు స్వామీజీ చిక్కి బిక్కరించినట్లుగా ముఖం పెట్టాడు చెన్నారెడ్డి ఏం చెప్పమంటారు స్వామి చెరువు నీరు ఒక పంటకు మాత్రం సరిపోతుంది రెండో పంట కోసం చెరువు క్రింద బావి తవ్వించి పంపు సెట్టు పెట్టించాలనుకున్నాను ఆ కోరిక తీరకనే పోయింది అన్నాడు మోకాళ్లపైన తలానించుకుని కిన్నుడై కూర్చున్న సుబ్బారాయుడు కన్ను మూసేలోగా కాశీ రామేశ్వరం చూసి రావాలనుకున్నాను నాకంత అదృష్టం కూడానా అంటూ నిట్టూర్చాడు టౌన్లో బాగా వ్యాపారం జరిగే సెంటర్గా చూసి పెద్ద ఎత్తున చిల్లర కొట్టు పెట్టుకోవాలన్నది వరహాలయ్య కోరిక బాగా చదువుతున్న కుమారుడికి వాడి చదువుకు తగిన ఉద్యోగం దొరకకపోవడం గురుమూర్తి మనసును తొలిచివేసే చింత నాగప్పకు భూములైతే ఉన్నాయి కాని ఉండడానికి తగువైన ఇల్లు లేదు ఒక్కగానొక్క కూతురు సీతారామయ్యకు బోలెడంత ఆస్తి ఆ పిల్ల కడుపున ఒక కాయ కాయకపోవడం అంటే ఆ పిల్లకు పిల్లలు లేకపోవడం అతనికి తీరని చింత చిట్ట చివరకు తన జీవితంలోని అసంతృప్తి ఏమిటో చెప్పుకోవలసిన వంతు గంగన్నదాకా వచ్చింది మడిచిన గొంగళి తల కింద పెట్టుకుని గంగన్న గుర్రు పెడుతూ గాఢంగా నిద్రపోతున్నాడు బరువుగా గడుస్తున్న కాలాన్ని చీల్చుకుంటూ సీతారామయ్య ప్రశ్నించాడు మరైతే స్వామి తమ తీరని కోరికేమిటో తాము చెప్పలేదే స్వామీజీ పడ్డాడు అబ్బే మాకేం కోరిక మేం కోరుకునేది ముక్తి ఈ కట్టే కడతేరిపోయిన తర్వాతనే కదా అది లభించేది అన్నాడు బ్రతికుండగా ముక్తి లభించదా స్వామి శ్రద్ధాళువైన ఆదర్శ శిష్యుడిలా ప్రశ్నించాడు సీతారామయ్య స్వాములు వారు ఏదో చెప్పబోయి నిద్రపోతున్న గంగన్న ముఖంలో ప్రతిఫలిస్తున్నటువంటి ప్రశాంతిని గమనించిన వారై మునిపంటితో పెదవి కొరుక్కుంటూ మౌనముద్రలోకి జారిపోయారు తెల్లవారేటప్పటికీ వరద కాస్త తగ్గుముఖం పట్టింది ఒడ్డు పైనుంచి మోకుదాళ్లు చేరవేసి అంటే లావైనటువంటి తాళ్ళు చేరేసి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి లాగేశారు ఏమయ్యా పెద్దాయినా నిండుగా పారుతున్న ఏటిలో బస్సు టాపు మీద నీకెలా నిద్ర పట్టింది అని తోడి ప్రయాణికుడెవరో ప్రశ్నిస్తే గంగన్న సిగ్గుతో బుర్రగోక్కుంటూ అబ్బే నాదే ఉందండి బాబుగారు పది మందితో సావంటే పెళ్లితో సమానం కదా అంటుండడం వినిపించింది విన్నారు కదా మధురాంతకం రాజారాం గారు రాసినటువంటి జీవన్ ముక్తుడు కథని ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు